పవన్ కళ్యాణ్ ఎవరికి అర్థం కాదనే విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇటు పర్సనల్ గానే కాదు అటు షూటింగ్స్ పరంగా కూడా బాగా సెలెక్టివ్ గా ఉంటాడు పవన్. ప్రస్తుతం కాటమ రాయుడు పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ రిపీట్ ప్రస్తుతం కాటమ రాయుడు పూర్తి చేసే పనిలో ఉన్న పవర్ స్టార్ సడన్ గా ఇటలీ టూర్ ప్లాన్ చేశాడు. కొన్ని పాటల చిత్రీకరణ రేపు ఉదయం బయలుదేరి పవన్ వెళ్తుండగా మరొక రోజులో శృతి హాసన్ కూడా యూనిట్ తో జతకట్టనుంది. మొదట స్విట్జర్లాండ్ లో ఈ పాటలు తీద్దామని పవన్ భావించాడు. కానీ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది సద్దర్ చిత్రాలకు అక్కడే షూటింగ్ చేశారు, అందుకే లొకేషన్ ను చేంజ్ చేశాడట పవన్. నిజానికి ఫారెన్ లొకేషన్ లో తీద్దామని భావించిన ఓ ఫోక్ సాంగ్ ను ఇక్కడే షూటింగ్ రిపీట్ ఇక్కడే సెట్టింగ్స్ వేసి తీసేందుకు కారణమయ్యాడు పవన్. ఇలాంటిది ఇప్పుడు సడన్ గా ఇటలీ టూర్ బయలుదేరుతుంటే రిపీట్ అలాంటిది ఇప్పుడు సడన్ గా ఇటలీ టూర్ బయలుదేరుతుంటే రిపీట్ అలాంటిది ఇప్పుడు సడన్ గా ఇటలీ టూర్ బయలుదేరుతుంటే బయలుదేరేసరికి అలాంటిది ఇప్పుడు సడన్ గా ఇటలీ టూర్ బయలుదేరేసరికి ఆశ్చర్యపోతున్నారు అంతా. అది కూడా 10 రోజుల షూటింగ్ ప్లాన్ చేయడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే భార్య పిల్లలతో కలిసి పవన్ ఈ టూర్ ప్లాన్ చేశాడనే టాక్ ఉంది. ఇటు షూటింగ్ అటు వెకేషన్ రెండు కలిసి వచ్చేలా పవన్ ఈ టూర్ ప్లాన్ చేశాడట. 10 రోజుల టూర్ రిపీట్ 10 రోజుల టూర్ అందుకే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే 14 మార్చి నాటికి మాత్రం పవన్ హైదరాబాద్ వచ్చేయడం ఖాయం. ఎందుకంటే ఆ రోజున పవన్ తన పార్టీ జనసేన 3వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొనాల్సి ఉంటుంది. రిపీట్ ఆ రోజున పవన్ తన పార్టీ జనసేన 3వ వార్షికోత్సవ రిపీట్ ఆ రోజున పవన్ తన పార్టీ జనసేన 3వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంటుంది.